నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఏమంటున్నారు? పెద్దనే ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టాలకే పనిచేస్తా ఉంటాను సార్. చేయమన్నది కృష్ణస్వామి నాయుడు అని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ ఒక్కడు ఒప్పుకోవట్లేదే. ఎవడరా ఇన్స్పెక్టర్? రాజారెడ్డికి సెక్యూరిటీ ఇచ్చిన వదవా? మన వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత అతను లేపేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని దెప్పి పొడుస్తున్నారు. మంత్రి గారికి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేయమని. అలాగే బావ. నువ్వు చేసిన తప్పుకి సాక్ష్యం లేదని సంతోషంగా ఉందా? నేను తలుచుకుంటే నిన్ను కత్తిపోకుండా చీల్చేయగలను. నువ్వేమైనా పెద్ద పనికివా? నిన్నేమీ చేయకూడదని నాన్న చెప్పిన మాటకి కట్టుబడి కట్టాలతో ఆడుకునే వాళ్ళరా మేము? నీకు కోపం వస్తేనే కత్తి ఎత్తుతావు, కానీ నేను సంతోషానికి పొట్టెల్ని నరుకుతాను, గొడవ వస్తే మనుషుల్ని నరుకుతాను. నువ్వు నరికే ముందు ఆలోచిస్తావు, నేను నరికిన తర్వాత ఆలోచిస్తాను. ఇలా చూడు, నువ్వు మీ నాన్నని కాపాడుకోవాలంటే నన్ను చంపాలి. చంపకుండా వదిలేస్తే వారం వర్జం రావు కాలం ఎమకట్టు అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. తలకిందులుగా నుంచుని తపస్సు చేసిన నువ్వు మా నాన్నని ఏమీ చేయలేవు. చేసి చూపిస్తాన్రా. చేసి చూపించు. రాజారెడ్డి, రాజారెడ్డి, నువ్వు అని ఒక్క మాటను ఇప్పుడే వెళ్ళి ఆ కృష్ణస్వామి స్థలం నరికేసి వస్తాను. చుట్టుపక్కల ఓళ్ళ వాళ్ళందరినీ కులం పేరుతో రెచ్చగొడుతున్నాడు వాడు. వెళ్ళను, వెళ్ళి నరుకు. అతనే చేశాడని రుజువేంటి? అతని మీద చేయి వేస్తే రేపు మీ మధ్యనే గొడవలు వస్తాయి, తర్వాత మనం కలిసి ఎలా ఉండగలం? అందుకని వాడు ఎలాంటి యదోపనులు చేస్తూ ఉన్నా మేమంతా చూస్తూ ఊరుకోవాలంటావా? మీకు నన్ను కాపాడే హక్కు మాత్రం ఉంది, కృష్ణస్వామిని శిక్షించే హక్కు ఎవరికీ లేదు. ఏం చంద్ర, నాకేవైనైతే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అతని తండ్రి నేను కొట్టి చంపాను, అందుకే అతను చంపాలని చూస్తున్నాడు. ఒకవేళ కృష్ణస్వామి నన్ను చంపినా కూడా ఎవరు అతను జోలికి వెళ్ళకండి, దాంతో పక్క తీరిపోయింది అనుకోండి. కృష్ణస్వామిని కొట్టడం వల్ల చంపడం వల్ల సమస్య తీరదు, అతను మారాలి, అదే అందరికీ మంచిది. రే బలరాం, ఈ వయసులో నువ్వే కత్తి పట్టుకుని తిరిగితే చిన్నపిల్లలకి ఎవరు బుద్ధి చెప్తారు? పట్టుకోయా.